కానీ వేళ 31 లక్షని 6 లక్షలు పెంచి 31 లక్ష మందికి ఇల్లు స్థలాలు ఇచ్చినటువంటి పరిస్థితి కేవలం జగన్మోహన్ రెడ్డి. అది ధైర్యం ఉండలేదేనా? ఓ పరిపాలన చేసేటప్పుడు ఒక ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యమే జగన్మోహన్ రెడ్డి. నాయకుడి ధైర్యం ఉండాలి. ఓ పని చేయాలంటే ధైర్యం ఉండాలి. వాడేమంటాడో వీడేమంటాడో కదా, అతను చెయ్యాలనుకున్నాడంటే ఎవడు అడ్డొచ్చినా చేస్తాడు. మరి మన జిల్లాగే చూసుకున్నట్టయితే మన కోరిక మేరకు ఇవాళ జిల్లా వైఎస్ఆర్ జిల్లా పేరు పెట్టడం జరిగింది. ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలకు అనుగుణంగానే పరిపాలన చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఇవాళ అనేక కార్యక్రమాలు చేస్తుందంటే ఆ సంఘాలకు 3 సంఘాలు అయిపోతాయి. అందుకే మన నాయకుడు డబ్బు ఒకటి వచ్చాడు, పేదవాడు కొట్టేస్తూ ఉంటాడు, వచ్చిన డబ్బులు కొట్టేస్తాడు, ఇంకా పేచిల్లావు కుంభకోణాలు ఉంటాం. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా గతంలో మనం చూసాం. 6 రోడ్లు ఎక్కడా కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. మేము సిమెంట్ రోడ్లు వేసి చాలా గర్వంగా చెప్తారు తెలుగుదేశం వాళ్ళు. ఏంటంటే సిమెంట్ రోడ్లు వేసింది మీరు, ప్రభుత్వం వేసింది కేంద్రం నుంచి. తెలుగుదేశం పార్టీలో నేను సర్పంచ్ చేస్తూ ఉంటే ఒక 80-90 ఉండి ఊరికి వాళ్ళు ఎప్పుడు చేస్తారా అని చెప్పేసి మిగతా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మన ఊపిరితో ఉన్నటువంటి వాళ్ళే పెన్షన్కి వచ్చేవారు. వీళ్ళు చనిపోతే మళ్ళీ మనకు వస్తుందిలే అని ఎవరో ఒకరు బాగా ముసలి చూస్తే మళ్ళీసారి 2 నెలలే మనకి మళ్ళీ అవకాశం వస్తుందనంటే ఎదురు చూసేటువంటి పరిస్థితి. ఈవేళ చూడండి మీరు, ఈవేళ 60 సంవత్సరాలు నిండితే 60 సంవత్సరాలు నిండితే కానీ పెన్షన్ వచ్చేది కాదు. 5 సంవత్సరాలు తగ్గించి 60 సంవత్సరాలకే పెన్షన్ ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈవేళ ఎవరినైనా సరే ఒకరు పెన్షన్ కోసం మన దగ్గరికి వస్తున్నాడా, ఎమ్మెల్యే దగ్గరికి వస్తున్నాడా, సర్పంచ్ దగ్గరికి వస్తున్నాడా? అతను అర్హుడు అయితే సచివాలయంలో ఆటోమేటిక్గా వాలంటీర్ అతని వయసు చెప్తూ ఉంది. దాంతో అతనికి శాంక్షన్ అయ్యే వస్తాం. ఇల్లు లోన్స్ కూడా ఇల్లు స్థలాలు ఇచ్చాం. అటువంటి అన్ని వేయడానికి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తప్పనిసరిగా అవి కూడా పూర్తి చేస్తారు. 2 సంవత్సరాల కాలంలోనూ ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు అలాగే కార్యకర్తలకి ధైర్యంగా చెప్పుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపడతాం. ఇవాళ మీరు ఈ ప్లేనరీని సర్చ్ చేయడం జరిగింది, అలాగే జిల్లా ప్లేనరీ ఉంది. కానీ 8-9 తారీఖులో జరగబోయేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ప్లేనరీకి మాత్రం పెద్ద సంఖ్యలో మన ప్రాంతాల నుంచి మన నియోజకవర్గాల నుంచి అక్కడికి వెళ్ళి ఆ సక్సెస్ చేద్దాం, మన నాయకుడికి మద్దతుని తెలుపుతాం. మనందరం కూడా వెళ్ళి ఆయనకి గుంపుగా కనిపిస్తే ఓ నా వెనకాల ఉన్నాను నా తమ్ముళ్ళు అని చెప్పి ధైర్యంగా, ఇప్పుడే ధైర్యంగా వెళ్తాడు మనిషికి, రేపు ఇంకా ధైర్యంగా వెళ్ళడం కోసం, ఆ ధైర్యాన్ని వేసుకోవడం కోసం రేపు ప్లేనరీని సక్సెస్ చేద్దాం అని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన సచివాలయానికి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవిస్తూ. మరి ఎందుకు ఆ మాట మాట్లాడారంటే పనికిరామా, బీసీలు జడ్జీలు వస్తే మరి ఎందుకు కూలిపోతారో లేకపోతే ఆశ్రమ జల జీవన మిషన్ సాయం చేయడం జరిగింది. అందులో మన ఎంపీ గారు చూసుకోవడం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అప్పుడు మైండ్ చేసి మనకు అప్పచెప్పి ఈవేళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటే ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచన చేయండి అని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతున్నాను. ఇక్కడ రైతులు చాలా